అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. సామాన్యుని చేతుల వజ్రాయుధం సమాచార హక్కు చట్టం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు నిపబడిన ప్రజా ప్రభుత్వాలు ఈ విధంగా పనిచేస్తున్నాయి. పారదర్శకత పరిపాలన అనేది ప్రజలకు అందించాలి. మరి అటువంటి అందించే ఉద్దేశంతో మరి ప్రజలు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. ఈ సమాచార హక్కు చట్టం అనేది మరి సామాన్యుని చేతిలో వజ్రాయుధం అనేది నూటికి నూరు వాళ్ళు నిజం. ఎందుకంటే గతంలో 2005 పూర్వం మరి ఒక పార్లమెంట్ సభ్యులు గాని ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఆ యొక్క సమాచారం పొందేవారు. తర్వాత అది ప్రతి సామాన్యుడు కూడా అందే విధంగా చట్టం రూపొందించి ఆ చట్టాన్ని 2005 జూన్ నెల 15 తేదీన రాష్ట్రపతి ఆమోదించబడింది. ఈ యొక్క చట్టం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక మరి కమిషనర్ని ఏర్పాటు చేసి మరి ప్రతి కార్యాలయంలో పౌర సమాచార అధికారిని నియమించి ఆఫీసులో ఉన్న అధికారికి ఆ యొక్క బాధ్యతలు అప్పగించి ప్రజలు ఎవరైతే సమాచారం అడిగారో ఆ సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత ఆ యొక్క అధికారికి ఉంటుంది. గ్రామ పంచాయతీ గాని మండల పరిధిలో గాని జిల్లా పరిధిలో గాని రాష్ట్ర పరిధిలో గాని సెంట్రల్ పరిధిలో గాని ఎక్కడ నుంచి అయినా ఒకే ఒక్క దరఖాస్తుతో కోరిన సమాచారాన్ని పొందవచ్చు. అడిగిన సమాచారం నేను ఇవ్వను అంటానికి వీల్లేదు. సమాచారం అడిగిన వ్యక్తిని ఎందుకు నీకు అనేసి ప్రశ్నించడానికి వీల్లేదు. ఈ యొక్క సమాచారాన్ని కూడా ప్రతి పౌరుడు కూడా నమూనా అంటూ ఏమీ లేదు. ఒక తెల్ల కాగితంపై కావలసిన సమాచారం రాస్తూ ప్రత్యుత్తరాలు జరపడం కోసం వారి యొక్క అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగా తెల్లగాయతం మీద రాసేసి ఆ యొక్క పౌర సమాచార అధికారికి ఆ యొక్క దరఖాస్తుని ఇవ్వచ్చు. ఆ ఇచ్చే ముందు రిజిస్టర్ పోస్ట్ లో ఇస్తే ఇంకా మంచిది. లేదా స్వయంగా ఇచ్చి ఇచ్చినట్టుగా ఆ యొక్క దాని ఆఫీసు స్టాంపు గాని సంతకం గాని తీసుకుంటే మరీ మంచిది. ఆ దరఖాస్తు చేసిన వ్యక్తికి 30 రోజులలో కోరిన సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇవ్వను అంటాను వీల్లేదు, నీకెందుకు అనేసి ప్రశ్నించడానికి కూడా వీల్లేదు. కోరిన సమాచారాన్ని దరఖాస్తు రూపంలో మరి ఆ యొక్క పౌర సమాచార అధికారికి ఇచ్చినప్పుడు ఆ యొక్క అధికారి 30 రోజులలో సమాధానం ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో అపిలేట్ అధికారికి మనం దరఖాస్తు చేసుకోవాలి. అపిలేట్ అధికారి అంటే ప్రతి ఆఫీసు దగ్గర పౌర సమాచార బోర్డు ఒకటి ఉంటుంది. దాని మీద పౌర సమాచార అధికారి పేరు మరి అపిలేట్ అధికారి పేరు వారి ఫోన్ నెంబర్ లో అడ్రస్ లు కలిపి ఆ యొక్క బోర్డు మీద ఆఫీసు ముందు ఉంచాలి. ప్రజలకి అవేర్నెస్ కోసం ఆ యొక్క బోర్డులు ఆఫీస్ ముందు ప్రదర్శించాలి. కానీ ఏంటంటే మొట్టమొదటిలో సమాచార హక్కు చట్టం వచ్చిన మొట్టమొదటిలో ప్రతి ఆఫీసులో బోర్డు పెట్టారు. కానీ రాను రాను ఈ యొక్క సమాచారం ప్రజల్లో అవేర్నెస్ పెరిగిపోయి అడుగుతున్నారని ఈ యొక్క కనుమరుగు చేసే పరిస్థితి వచ్చింది. ఈ యొక్క సమాచారం అడగటం అధికారికి తానొప్పి కింద ఉంది. ప్రజల సొమ్ములతో జీతాలు తీసుకుంటూ పనిచేయాల్సిన అధికారులు విధులను పక్కదారి పట్టి చేసి పరిపాలన అనేది ప్రజలకి పారదర్శకంగా అందించే పరిస్థితులు ఉండలేదు. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే సొంత వర్గానికో సొంత కులానికో అంటే సొంత పార్టీకి వారి పనులు చేస్తున్నారు తప్ప పారదర్శక పరిపాలన అనేది అందించడం లేదు. అందించినప్పుడు అవేర్నెస్ పొందిన ప్రజలు ఒక సమాచార హక్కు చట్టంతో దరఖాస్తుతో ఆ యొక్క పరిపాలనని ప్రశ్నించవచ్చు, కావలసిన సమాచారాన్ని తీసుకోవచ్చు. మరి అడిగిన సమాచారం నేను ఇవ్వను అని అనడానికి వీల్లేదు, నీకెందుకు అని ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ యొక్క సమాచారాన్ని దరఖాస్తు మనం చేసిన 30 రోజులలో ఆ యొక్క దరఖాస్తుకి సమాధానం వచ్చి ఇచ్చి తీరాలి. అదే మండల పరిధిలోనైతే 5 రూపాయల స్టాంప్ ఆ యొక్క దరఖాస్తుకి అంటించేసి సమాచారాన్ని పొందవచ్చు. అదే జిల్లా స్థాయి అయితే 10 రూపాయలు అంటే 10 రూపాయలు గానీ 5 రూపాయలు గానీ ఇవి మనం కోర్టుకి స్టాంప్ గాని డిడి గాని పోస్ట్ లాటర్ గాని క్యాష్ రూపంలో చెల్లించి ఆ యొక్క దరఖాస్తు చేసి కావాల్సిన సమాచారం పొందొచ్చు. ఆ సమాచారం పొందడానికి మరి పేజీ కింద ఉంటుంది చట్ట పరిధిలో ఆ రుసుము చెల్లించి ఆ యొక్క సమాచారం మనం పొందవచ్చు. 30 రోజులలో ఆ యొక్క సమాచారం అధికారి ఇవ్వకపోతే అపిలేట్ అధికారికి మనం మొదట అప్పీల్కి దరఖాస్తు చేసుకోవాలి. మొదట అప్పీల్కి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ అధికారి కూడా 45 రోజులలో ఇవ్వకపోతే 90 రోజుల లోపు మరి సమాచార కమిషనర్ కి రాష్ట్ర కమిషనర్ కి మనం 2వ అప్పీల్ చేసుకోవచ్చు. 2వ అప్పీల్ చేసుకున్న తర్వాత మరి మొదట అప్పీల్ అధికారిని పౌర సమాచార అధికారిని మరి కమిషనర్ పిలిపించి మనకు కావాల్సిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించేసి గారు నెగ్లెక్ట్ చేసిన కారణంగా మరి పై అధికారులకి చట్ట నిబంధనలు అనుసరించి తగు చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని కూడా సిఫార్సు చేయవచ్చు. ప్రజలకి ఇది మరి పారదర్శకత పరిపాలన తెలుసుకునేందుకు గాను మంచి ఆయుధంగా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, భద్రాద్రి కొత్తగూడెంలో బయ్యారం గ్రామానికి చెందిన
నలపు ఫణిదీపు అనే ఒక యువకుడు సుప్రీం కోర్టుకి ఒక సమాచార దరఖాస్తు చేశారు. అదేమంటే మరి 73 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైని ఎన్ని కేసులు పరిష్కరించారు, ఇంకా ఎన్ని కేసులు పరిష్కరించవలసి ఉంది, ఏ కారణం చేత పరిష్కరించలేదు అనే అంశాలతో సమాచార హక్కు చట్టం ద్వారా మరి ఒక దరఖాస్తు సుప్రీం కోర్టుకి వారు అందించడం జరిగింది. మరి ఆ సుప్రీం కోర్టు యొక్క దరఖాస్తును స్వీకరించి మరి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టులను మరి ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి, మరి ఎన్ని కేసులు పరిష్కరించారు, మరి ఆ వివరాలు కావాలనేసి సుప్రీం కోర్టు అన్ని మరి దేశంలో ఉన్న అన్ని కోర్టు న్యాయస్థానాలని మరి సుప్రీం కోర్టు కోరింది. అంటే మరి ఒక సామాన్యుడు ఒక దరఖాస్తు ద్వారా మరి దేశంలో ఉన్న కేసుల విషయం మొత్తం కలిపి కదిలించిందంటే మరి ఆ యొక్క సమాచార హక్కు చట్టం పవర్ ఏంటో అవగతం అవుతుంది అందరికి. మరి చూసారా సామాన్య చేతిలో వజ్రాయుధం అని అంటే మరి యొక్క ఆ యువకుడు సుప్రీం కోర్టుకు దరఖాస్తు చేస్తే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్ర హైకోర్టులని ఆ యొక్క సమాచారం ఇవ్వమని కోరింది. ఎందుకంటే ఆ ఎన్ని సమాచారం హక్కు సమాచారం మొత్తం తీసుకుని మరి ఆ సుప్రీంకోర్టు మళ్ళీ అభ్యర్థికి ఈ యొక్క అభ్యర్థికి మరి వారు అందించాలి. సమాచార హక్కు చట్టం అంటే ఆ విధానం అన్నమాట. అయితే ప్రజలు దీన్ని అవేర్నెస్ పొంది ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకు ఉపయోగించుకోవాలంటే మరి మనం ప్రజల చేత మరి ప్రజల కొరకు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల్ని మనం ఓటేసి గెలిపించి పరిపాలన చేయమని పంపించాం కదా, మరి వారు ఏమాత్రం ప్రజలకు అంకితభావంతో పనిచేస్తున్నారు, మరి నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారు, విధులను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు అనే అంశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మరి గ్రామ పంచాయతీని ప్రశ్నించవచ్చు, గ్రామ పంచాయతీకి ఎటువంటి రుసుములు కూడా చెల్లించిన అవసరం లేదు గ్రామ స్థాయిలో అయితే. మరి మండల పరిధిలో తెలుసుకోవచ్చు, జిల్లా పరిధిలో తెలుసుకోవచ్చు, రాష్ట్ర పరిధిలో తెలుసుకోవచ్చు. మరి సమాచార హక్కు చట్టం అనేది చాలా గొప్ప మరి ఉజ్జ్రాయుధం కింద మనం భావించవచ్చు. కనుక ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని తెలుసుకుని మరి గ్రామ సమాచారం గానీ మరి నిధులు ఎన్ని వస్తున్నాయి, మరి ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఏ అభివృద్ధి పనులు చేశారు, మరి ఎంతమంది లబ్ధి కోరింది అనే అంశాలు కూడా మనం తెలుసుకోవచ్చు. సమాచార చట్టంతో ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సేవ సంస్థలు మాత్రం ఉపయోగించేవారు. సామాన్య యువకులు కూడా హక్కు చట్టంతో మరి ప్రశ్నించేసి మరి పారదర్శక పరిపాలన అందో లేదని కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ యొక్క సమాచార హక్కు చట్టం వచ్చిన మొదట్లో చాలా అవేర్నెస్ గా మరి ఈనాడు దినపత్రిక, ఈనాడు ముందడుగు పేరుతో మరి ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయటం, పత్రిక ద్వారా ప్రజలకు తెలియపరచడం చేస్తూ ఉండారు. అధికారులు కూడా సమావేశాలు ఏర్పాటు చేసి సమాచార హక్కు చట్టం గురించి ప్రజల్లో అవేర్నెస్ క్యాంపులు పెట్టేవారు. కానీ ఇప్పుడు అవేర్నెస్ క్యాంపులు పెట్టడం లేదు, మరి పత్రికలో మీడియా ద్వారా కూడా ఎక్కువ ప్రజలకు అవేర్నెస్ చేయడం లేదు. ప్రతి ఆఫీసులో కూడా ఫ్రంట్ భాగాన సమాచార హక్కు చట్టం బోర్డులు పెట్టేవారు. ఇప్పుడు ఆ బోర్డులు మొత్తం కలిపి కనుమరుగైపోయింది. ఎందుకంటే ఆ బోర్డులు పెట్టడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరిగి మరి ప్రశ్నిస్తారు, మరి దరఖాస్తు చేస్తారు, తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది అనే భావంతో ఆ యొక్క బోర్డును తొలగించారు. ఇప్పుడు ఆఫీసుల ముందు ఎక్కడో నూటి కోడి ఒకటే రెండు ఉంటుంది తప్ప చాలా వరకు ఆఫీసులలో ఆ యొక్క సమాచార హక్కు చట్టం బోర్డులు అనేది ఇప్పుడు కనుమరుగైపోయినాయి. కారణం అంటే ఇదే, ప్రజల్లో ప్రశ్నలు అడుగుతారు, అటు జవాబు చెప్పాలి అనేసి తలలు పట్టుకుంటున్నారు కొంతమంది అధికారులు. ఇందులో పారదర్శకంగా మరి సమాచారం అనేది ఇందులో దాపరికం అనేది ఏమీ లేదు. ఆ చట్టాన్ని ఉపయోగించి మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా పారదర్శక పరిపాలన అందనప్పుడు మరి ఇక ప్రశ్నించి ఆ విషయాన్ని ప్రజలకు తెలియపరచిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. ఈ యొక్క సమాచార చట్టాన్ని ఉపయోగించి మీరు కూడా మరి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారని కోరుకుంటూ మీ కుటుంబరావు చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.